కర్నూలు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో 351 సప్తారోత్సవాల్లో భాగంగా పూర్వారాధన అత్యంత వైభవంగా నిర్వహించారు. పూర్వారాధన పురస్కరించుకుని శ్రీరంగ దేవాలయం శ్రీక్షేత్రం శ్రీరంగం అధికారులు మరియు ప్రముఖులు స్వామివారి శేషవస్త్రం తెచ్చి శ్రీమఠం పీఠాధిపతులకు అందజేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి శ్రీ రంగనాథ స్వామి శేషవస్త్రాన్ని సమర్పించారు. అనంతరం శ్రీరంగం ఆలయ అధికారులు అర్చకులు స్వామివారిని శ్రీవారి వస్త్రాలు ప్రసాదాలతో సత్కరించారు. అలాగే శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ జవహర్ విచ్చేశారు. వీరికి మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో సుఘనంగా స్వాగతం పలికారు. ముందుగా గ్రామదేవత మాంచలమ్మను దర్శించుకుని అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ శుభదేంద్ర తీర్థులు శేషవస్త్రఫల మంత్రాక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. వీరి వెంట మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు, మాధవశెట్టి, శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపి నరసింహమూర్తి, వ్యాసరాజ్ ఆచార్ తదితరులు పాల్గొన్నారు.